క్షణము నీవు లేకుండవ క్షణము బ్రతుకలేనయ్య నా యేసయ్య బ్రతుకలేనయ్య నా యేసయ్య నా కాపరి ప్రేమైన దేవుని వారలారా, ఈ కాపరిశ్వరం వీక్షకులైన మీకు దేవుని యొక్క సందేశాన్ని మీతో పంచుకోవడానికి పరిశుద్ధుడు దేవుడు నాకు ఇస్తున్న ఈ మంచి ఆధిక్యతను బట్టి మొదటిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిదండి, దైవలేఖన భాగంలో చదవబడిన వాక్యం మరొకసారి చదువుతూ ఉన్నాను. ఆరు బాధల్లోండి ఆయన నిన్ను విడిపించును, ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క మాటలను మనము జాగ్రత్తగా విందాం. ఎందుకనగా మనతో మాట్లాడుతున్నది మనుషులు కాదు, సర్వాధికారైన దేవుడు. కనుక ఆయన సన్నిధిని మనం జాగ్రత్త కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దైవ లేఖనంలో మనం ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించును అంటా ఉన్నాడు. నిజంగా బాధపడినప్పుడు, ఆ బాధలలో మన యొక్క జీవిత యాత్ర ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు, ఆ బాధల నుండి మనల్ని విడిపించేవారు ఎవ్వరు కూడా మనకు కనబడరు. ముఖ్యంగా ఇంకా నీతిమంతులైన వారుగా, లేకుంటే ప్రభు పిల్లలుగా, ప్రార్థనాపరుడుగా, దేవుని మందిరాన్ని క్రమం తప్పక వచ్చేవారుగా, అలా ఉన్నవారికి బాధ కలిగితే ఇంక వీళ్ళకి ఇలాగే కలగాలే అని చెప్పి అనుకునే వాళ్ళే ఉంటారు. కానీ దాని నుండి విడిపించే వారు ఎవరు ఉండరు. ఒకవేళ ఇంకా ప్రభు సన్నిధికి రాకపోయినా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా బాధ కలిగినప్పుడు ఎవరు ఆ బాధల నుండి విడిపించగలుగుతారు? మనకు బాధ కలిగినప్పుడు, మన హృదయంలో వేదన కలుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ బాధ నుండి తప్పించుకోవడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తాం. కొంతమంది అయితే ఆ బాధను మర్చిపోవడానికి కొరకై మత్తు పదార్థాలను సేవించే వారు ఉంటారు. అంటే ఇలా తీసుకోవడం ద్వారా కొంత సమయం ఆ బాధను మనం మర్చిపోతాం, కాబట్టి తర్వాత చూడచ్చులే అన్నట్టుగా. ఇంకో కొంతమంది విపరీతంగా ఆ పొగ పీల్చుకోవడం అలాగ చేస్తూ ఉంటారు. కొంతమంది సినిమాలు చూస్తూ ఉంటారు, కొంతమంది ఏవేవో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రియులరా, ప్రభు చెప్తా ఉన్నాడు, బాధ నుండి విడిపించేటి ఈ మత్తు పదార్థాలు కానివ్వండి, లేకుంటే పొగ కానివ్వండి, లేకుంటే సినిమాలు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఇంకొకరు ఇంకొకరు ఆ బాధ నుండి నీకు విడుదల కలగచేయలేరు. కొన్నిసార్లు మనం చాలా బాధపడతా ఉన్నప్పుడు మన ఇరుగు పొరుగు వారి నుండి ఏమైనా కొన్ని మంచి మాటలు విందాంలే, సేవ విందాంలే అని చెప్పి కొన్నిసార్లు అనుకోవచ్చు. కానీ మన బాధను గురించి వాళ్ళు ఇంకా మనకు ఇంకా అధిక బాధ కలగచేసేవారుగా కొన్నిసార్లు ఉంటారు. కొన్నిసార్లు మన స్నేహితులే మన యొక్క బాధను అర్థం చేసుకోక అధికమైన బాధను కలగచేసేవారుగా కనబడతారు. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించునంటాడు. ఉదాహరణకు ఇంకా ఈ యొక్క ఏబు గ్రంథంలో ఏబు యొక్క భక్తుని యొక్క జీవిత విధానంలో మనం గమనిస్తే, ఈ భక్తుడు కూడా ఆస్తిని కోల్పోయినాడు. తనకున్న గొర్రెలు కానివ్వండి, గుడ్లు కానివ్వండి, అంతా కూడా కోల్పోయాడు. ఇంకా అతని యొక్క పిల్లల్ని కోల్పోయినాడు, సంతానాన్ని కోల్పోయినాడు, ఇంకా ఆరోగ్యాన్ని కోల్పోయినాడు. ఇలాంటి పరిస్థితుల్లో, చాలా దయనీయమైన పరిస్థితుల్లో బాధలు అనుభవిస్తూ ఉండగా అతని స్నేహితులు వచ్చి అతనికి ఆ బాధ నుండి విడుదల కలగ చేయవలసిన వారు ఉంటా ఉండగా, ఇంకా వారి యొక్క మాటల ద్వారా ఆ భక్తునికి బాధ కలగ చేసినట్లుగానే వాక్యంలో మనకు కనబడుతుంది. కనుక వాక్యాన్ని వింటా ఉన్నావు, ఎవరో నీ బాధను తీరుస్తారనుకుంటే నువ్వు పొరబడుతూ ఉన్నట్టే. కనుక వాక్యానుసారంగా నీ బాధ నుండి విడిపించేవారు ఎవరు అంటే సర్వాధికారైన దేవుడే. అసలు ఈ బాధలనేవి ఎలా వస్తాయండి చూద్దాం. దైవ లేఖన భాగంలో మనం గమనిస్తే ఈ బాధలు ఎలా వస్తాయి, ఈ బాధల నుండి ప్రభు మనల్ని ఎలా విడిపిస్తాడు, సర్వాధికారైన దేవుడు ఎలా మనల్ని విడిపిస్తాడో వాక్యం నుండి కొన్ని భాగాలు మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 19వ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నానండి.
ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపోచి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతన్ని బాధించటకు మొదలు పెట్టాను. ఇక్కడ సంసోన్ భక్తుడు మనకు కనబడతాడు, అలాగే డెలీలా మనకు కనబడతాడు. ఈ డెలీలా ఇతన్ని బాధిస్తూ ఉన్నట్లుగా మనకు తేటగా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఇక సంసోను న్యాయాధిపతిగా ఉన్నాడు, అలాగే ఇస్రాయేల్ యొక్క ప్రజలకు అతడు న్యాయాధిపతి, నాజీర్ చేయబడినవాడు, దేవుని కొరకే ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నాడు. ఇలాంటి ఈ వ్యక్తి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి ఆమె ద్వారా అతడు బాధించబడతా ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ యొక్క స్త్రీ దగ్గరికి వెళ్ళి ఉండకపోయి ఉన్నట్లయితే అతడు అలాంటి బాధను అనుభవించేవాడు కాదు కదా అని ఈ యొక్క వాక్యానుసారంగా మనకు అర్థమవుతుంది. ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇతడు చేసుకున్న క్రియలను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి బాధనుకుని తెచ్చుకున్నాడు. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండిపోతారు, ఎందుకంటే వారు బాధలన్నవి కొని తెచ్చుకుంటారు. కొన్నిసార్లు అక్రమ సంబంధాల ద్వారా, అన్యాయపు క్రియల ద్వారా, మోసము ద్వారా, లేకుంటే త్రాగుబోతనం ద్వారా, అలాగే మద్య మత్తు పదార్థాలు సేవించటం ద్వారా ఏమవుతారంటే ఇలా బాధలకు గురవుతూ ఉంటారు. గనక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, సంసోను మంచివాడుగా కనబడతా ఉన్నప్పటికీ ఇతని యొక్క జీవితంలో ఈ యొక్క అతిక్రమ క్రియలను బట్టి స్పష్టంగా తెలుసు. దేవుడు తెలియజేశాడు, అతడు వివాహం చేసుకుంటే ఎంతో మంచిగా ఉండిండే. అలా కాకుండా వేశ్య దగ్గరికి వెళ్ళటం, తన చేతులారా బాధను కొని తెచ్చుకున్నాడు. వాక్యాన్ని వింటా ఉన్నావు, మరి ఈ సమయంలో నీ పరిస్థితి ఏంటి? నువ్వు బాధింపబడ్డానికి, లేకపోతే బాధలకు గురి కావడానికి నువ్వు చేసుకున్న అతిక్రమ క్రియలేమో, లేకపోతే నీ కుటుంబం బాధ అనుభవించడానికి మీరు చేసుకున్న అతిక్రమ క్రియలేమో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దైవలేఖన భాగంలో ఆదామ అవల యొక్క జీవిత విధానాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. ఏదైనా వనంలో ఉన్నారు, చాలా మంచిగా వారి జీవిత యాత్ర కొనసాగుతూ ఉంది. ప్రభు తెలియజేశాడు, ఇవి వృక్ష ఫలాన్ని తినద్దు అన్నాడు. ఏం చేశారు? ఏవైతే చెప్పాడో ప్రభు దాన్ని చేయలేదు. వారు ఆ ఆజ్ఞను అతిక్రమించినారు, తద్వారా ఏమొచ్చింది? పాపాన్ని కొని తెచ్చుకున్నారు, బాధను కొని తెచ్చుకున్నారు. ఏదైనా వనములో నుండి వెలివేయబడ్డారు, గెంటి వేయబడ్డారు. స్త్రీకి ప్రసవ వేదన ప్రారంభమైంది, పురుషునికి చెమటోడ్చి ఆహారం తీసుకునే పరిస్థితి వచ్చింది. ఎలా వచ్చాయి ఈ బాధలు? అనగా అతిక్రమ క్రియలను బట్టి బాధలు కొని తెచ్చుకుంటా ఉన్నారు. ఈ వాక్యాన్ని వింటున్న నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. కాబట్టి ఏవైతే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయో, ఏవైతే దేవుడు మీకు తెలియచేయకుండా ఉంటా ఉన్నాడో, అలాంటి వాటిని చేసినప్పుడు తప్పకుండా బాధలను కొని తెచ్చుకుంటావు. కనుక నీ వ్యక్తిగత జీవితంలోనూ, నీ కుటుంబంలోనూ బాధలకు గురి చేస్తుంది. ఒకవేళ అతిక్రమ క్రియలైతే వాటిని సమయంలో ఒప్పుకొని విడిచిపెట్టవలసిన అవసరం ఉంది. రాబోయే మనం చూస్తాం, నువ్వు ఒకవేళ నీ తప్పిదాలను జరిగించి బాగా అనుభవిస్తూ ఉన్నావేమో, ఎందుకంటే నీ అతిక్రమ క్రియలను బట్టి రోగాలను కొని తెచ్చుకుని ఉండవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలిక రోగాలను బట్టి, ఆ మానని రోగాలను బట్టి నష్టపోతూ ఉండవచ్చు. కొన్నిసార్లు బయటికి చెప్పుకోకుండా నీలోనే నువ్వే కుమిలిపోతూ ఉండవచ్చు. అయితే ప్రభు చెప్తా ఉన్నాడు, నీ అతిక్రమ క్రియలను బట్టి జరిగించిన యొక్క తప్పిదాలను బట్టి బాధలు కొని తెచ్చుకున్నావా? ఇప్పుడైనా సరే దేవుని సన్నిధిలో ఆ బాధ నుండి విడుదల పొందటానికి కొరకాయి దేవుని సన్నిధిలోని తప్పిదాలని ఒప్పుకొని విడిచిపెట్టడం ఎంతైనా శ్రేయస్కరం. దాని లేఖన భాగంలో మనం గమనిస్తే, మొదటి యోహాన్ రాసిన పత్రికలో అబద్ధుడు అంటాడు, మన పాపమును మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడిగా చేయను. మొదటి యోహాను రాసిన పత్రిక 9వ వాక్యంలో ఇలాగ రాయబడింది, గనుక ప్రేమైన వర్లరా, వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం కదా, ఒకవేళ నీ అతిక్రమ క్రియలు బట్టి నువ్వు బాధపడతా ఉంటే వాటిని ఒప్పుకో, దేవుని సన్నిధిలో ఒప్పుకో. మనుషుల దగ్గర కాదు, ఇంకొక దగ్గర కాదు, దేవుని దగ్గర ఒప్పుకోవడం నేర్చుకో. అలాగే ఇంకా సామెతల గ్రంథం 28వ 13వ వాక్యంలో కూడా ఇలాగ రాయబడింది కదండి, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందునని చెప్పి
దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది. గనక ఒప్పుకోనంత మాత్రమే సరిపోదు, వాటిని పరిపూర్ణంగా విడిచిపెట్టు. అక్రమ క్రియలు కలిగి ఉన్నావా విడిచిపెట్టు, అలాగే మోసపు క్రియలు కలిగి ఉన్నావా విడిచిపెట్టు, మత్తు పదార్థాలను సేవించడంలో మరి అలాంటి స్థితిని కలిగి ఉన్నావా విడిచిపెట్టు, అలాగే దేవుని యొక్క వాక్యానికి ఏవైతే వ్యతిరేకంగా ఉన్నావో వాటన్నిటినీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టు. తద్వారా బాధల నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు. లేదు ఇలా వీలు కాదు అని అనుకుంటే నీ బాధను నువ్వు అధికం చేసుకోవడం తప్ప మరి వేరేది ఉండదండి. కానీ ప్రభు యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే నీ అతిక్రమ క్రియలను బట్టినా వచ్చిన ఆ దోషమును బట్టి ఆ బాధను బట్టి ప్రభు నీకు విడుదల కలగ చేయడానికి ఆయన ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు. ఇంకా చూద్దాం, దైవ లేఖన భాగంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 8:6 ఇలా వ్రాయబడింది. మత్తయి రాసిన సువార్త 8:6 మనం గమనిస్తే అక్కడ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని పంపి ఆ ప్రభు వస్తూ ఉండగా ఆయన ఇమాట తెలియజేస్తాడండి. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే బాధలు ఎలా వస్తాయి, వాటికి దేవుడు ఎలా విడుదల కలగ చేస్తాడో మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, అతిక్రమముల వలన మనకు ఈ బాధలన్నీ వస్తాయని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే రెండవది మనం చూస్తే అనారోగ్యం వలన ఏమవుతుందంటే బాధలు వస్తాయని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ శతాధిపతి యొక్క దాసుని మనం చూస్తూ ఉంటాం. ఇతనికి వచ్చిన రోగము ఏంటి అని మనం ఆలోచన చేస్తే అతడు పక్షవాయువుతో మిగులా బాధపడుతూ ఉన్నాడు. ఇంకా బంధంలో మనం చూస్తే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, ఆమె కలిగిన రోగాన్ని బట్టి బాధపడతా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అలాగే అపోస్తల కార్యగ్రంథంలో మనం వెళ్తే అక్కడ పోపు యొక్క తండ్రి కూడా రక్త భేది చేత బాధపడతా ఉన్నట్లుగా, జ్వరం చేత బాధపడతా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అంటే ఈ యొక్క అనారోగ్యము వలన ఏమవుతుందంటే బాధలు వస్తాయి. ఒకటి, అతిక్రమం వలన బాధలు వస్తాయని మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా అనారోగ్యం వలన బాధలు వస్తాయని మనం చూస్తూ ఉన్నాం. అసలు అనారోగ్యం ఎలా వస్తుంది అని ఆలోచన చేస్తే కొన్నిసార్లు వాతావరణం కలిగే మార్పులను బట్టి అనారోగ్యం కలుగుతుంది. అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాలు కలుషితం అవటం వలన అనారోగ్యం ఏర్పడుతుంది. కొన్నిసార్లు మనం చేసే క్రియలను బట్టి కూడా ఆ యొక్క అనారోగ్యం రావటానికి అవకాశం ఉంది. ఇంకా మనం గమనిస్తే శోధకుల ద్వారా కూడా అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంది. కనుక ప్రేమైన వారులరా, ఈ అనారోగ్యానికి గురైన వారు ఏం చేస్తారంటే బాధపడతారు అని వాక్యంలో ప్రభు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. మరి బైబిల్ గ్రంథంలో అలా బాధపడినప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించినాడో మనం చూద్దాం. దైవ లేఖన భాగంలో అపోస్తల కార్యగ్రంథంలో 28:8 చూద్దాం. అప్పుడు పోపుల యొక్క తండ్రి జ్వరం చేతను రక్త భేది చేతను బాధపడుచు పండుకుని ఉండెను. పౌలు అతని ఎద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇక్కడ చూసారండి, అంటే దేవుడు ఎలా విడుదల కలగజేస్తా ఉన్నాడు అని అంటే తన యొక్క దైవజనుల ద్వారా, లేకపోతే తన యొక్క సేవకుల ద్వారా, లేకపోతే తన యొక్క ప్రవక్తల ద్వారా, తను ఏర్పరచుకున్న బిడల ద్వారా దేవుడు స్వస్థత కలగజేస్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా అని చెప్పి విర్రవీగటానికి లేకుంటే గర్వపడటానికి ఎంత మాత్రం కూడా అవకాశం లేదు. నాలో స్వస్థత ఉరం ఉంది లేకపోతే నేను స్వస్థపరుస్తాను అని చెప్పడానికి ఏ సేవకుని కూడా అధికారం లేదు. ఎందుకనగా స్వస్థత అనేది ప్రభువులో ఉండే అది అనుగ్రహించబడుతుంది. అది దేవుని యొక్క మహాకృపను బట్టి కొంతమందికి అలాంటి వరాన్ని కూడా ప్రభు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘ యొక్క క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు కొంతమందికి అలాంటి వరాలు ఇస్తాడు. అంత తప్ప దాన్ని మనిషి యొక్క స్వలాభాపేక్ష కొరకు ఉపయోగించుకోవడం అన్నది సరైనది కాదు. కనుక ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా, ఇలా దైవజనుడు పౌలు గారు ప్రార్థన చేసేటప్పుడు ఆ యొక్క బాధ నుండి అతడు విడుదల పొందినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఈ సమయంలో వాక్యాలు వింటూ ఉన్నావు, ఒకవేళ నీవు నీ యొక్క కుటుంబ సభ్యులు అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నారేమో, అతను విచారించిన పని ఏంటండి, దైవ లేఖన భాగంలో మనం గమనిస్తే యాకోబు రాసిన పత్రికలకు మనం వెళ్తే అక్కడ అభక్తుడు స్పష్టంగా తెలియజేస్తాడు, మీలో ఎవరైనా 5:14 మీలో ఎవరైనా రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపను, అతను పాపం చేసిన వాడితే పాపక్షమాపణ నూనెరు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం కదండి, మీ యొక్క కుటుంబంలో ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో అనారోగ్యం ఉందా, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే
దేవుని యొక్క పెద్దలని లేకుంటే సంఘ పెద్దలని, సంఘ పెద్దలుగా పిలువబడుతున్న వారిని దేవుడు అలాంటి కృపలోనికి వారు నడిపించబడాలి. చాలామంది సంఘ పెద్దలుగా కనబడతారు కానీ వారి యొక్క జీవితంలో నీతి ఉండదు, పరిశుద్ధత ఉండదు, యథార్థత ఉండదు, యొక్క ప్రభావం దేవుని యొక్క ప్రభావం ఏమాత్రం కూడా ఉండదు, లోకానుసారంగానే జీవిస్తూ ఉంటారు. మరి అలాంటి వారు వచ్చి ప్రార్థన చేస్తే మేలు కలుగుతుందంటారా? ఒకవేళ సంఘ పెద్దగా ఉండి ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారేమో, ఒకసారి ఆలోచించి, ఒక సంఘ పెద్దగా ఉన్నారంటే దేవుడు కోరుకున్న లక్షణాలు నీలో కనబడాలని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కానీ కొన్నిసార్లు అలాంటి వాళ్ళతో కాదు, కానీ కొన్ని సంఘాలలో సంఘ పెద్దలుగా ఉన్నవారు ఏవేవో రకరకాల క్రియలు జరిగిస్తూ ఉంటారు. అలా కాదు కానీ కొన్ని, ఇంకా కొన్ని సంఘాలలో మనం గమనిస్తే సేవకులే సంఘ పెద్దలుగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. కనుక ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని యొక్క సేవకులను ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేసుకుంటే దాని నుండి మేలు కలుగుతుందని చెప్పి ప్రభువే మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, నీ కుటుంబం అనారోగ్యంలో ఉందా? నువ్వు వ్యక్తిగతంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావా? అయితే దైవజనులను నువ్వు ఏ మందిరానికి వెళ్తూ ఉన్నావో ఆ యొక్క స్పష్టత కలిగిన ఆ యొక్క దైవ సేవకులను పిలిపించి అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మా ఇంట్లో ప్రార్థనను జరిగించండి, తద్వారా మేలు పొందుతామని చెప్పి వారిని ఆహ్వానించి ఇంట్లో ప్రార్థన చేయించుకో, తద్వారా మేలు పొందుతారు. చాలామంది ఇంకా ఇదో శతాధిపతి లెక్కనే, అయ్యా మాట మాత్రం సెలవు అయ్యా, నువ్వు రావాల్సిన పని లేదయ్యా అన్నట్టుగానే చాలామంది ఏం చేస్తారంటే సేవకులు మందిరం నుండి ప్రార్థన చేస్తే చాలు, మళ్ళీ వాళ్ళు రావటం, వాళ్ళకి కానుకలు ఇవ్వటం, లేకపోతే వారికి బాగోగులు చూడటం, వారికి ఆహారం ఇవ్వటం, ఎందుకు వచ్చిన పరిస్థితి చాలు, వాళ్ళు అక్కడే ఉండి ప్రార్థన చేస్తా అనుకుంటారు. అయితే ప్రేమని వర్లరా, ప్రభు అంటాడు కదా, నా నామమును వచ్చిన వానికి గినడు చల్లీళ్ళు ఇచ్చిన వాడు అని రుణాన్ని పోగొట్టుకోవడాన్ని ప్రభు అంటాడు. నువ్వు దేవునిలో ఉండి దేవుని కొరకు దేవుని సేవకులకు నువ్వు ఇచ్చినప్పుడు ఏది కూడా వ్యర్థం కాదు, దానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహపజేస్తాడు. కాబట్టి ఇలాంటి ఆలోచన సోదకుని యొక్క ఆలోచన కొట్టివేసుకొని దాన్ని తీసేసుకొని నీ ఇంటికి దేవుని యొక్క సేవకులను పిలిపించుకొని ప్రార్థన చేసుకో, తద్వారా మేలు పొందుతావు. నువ్వు ఎక్కడ వెళ్తా ఉన్నావు నువ్వు అనుకోవచ్చు, ఇదిగో ఇక్కడ ఇలా టీవీలలో కనపడే ఇలాంటి గొప్ప గొప్ప సేవకులు వాళ్ళు ప్రార్థన చేస్తేనే అనుకోవచ్చు, కానీ నువ్వు వెళ్ళే చిన్న సంఘం అయినా ఆ సేవకుడు ఎన్నవైన వాడు కానప్పటికీ నీ దృష్టిలో అతడు దేవుని దృష్టిలో గొప్పవాడే, నీ దృష్టిలో గొప్పవాడు కానప్పటికీ ఆ సేవకుల ద్వారా నీ కుటుంబంలో ఈ బాధల నుండి విడిపించడానికి ప్రభు అతను ఎన్నుకుని ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆలోచించేయద్దు, ఆ సేవకులను పిలిపించుకొని ప్రార్థన చేసుకో, తద్వారా ప్రార్థన చేయించుకో, తద్వారా మేలును పొందుతావు. కనుక వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం ఈ బాధలు అనేవి ఎలా కలుగుతాయి, అతిక్రమ క్రియలను బట్టి వస్తాయని మనం చూస్తూ ఉన్నాం, అలాగే అనారోగ్యాన్ని బట్టి వస్తాయని మనం చూస్తూ ఉన్నాం, ఈ బాధల నుండి ఎలా విడుదల పొందుతామో కూడా చూసాం, అతిక్రమ క్రియలు అన్నవి ఒప్పుకోవాలని విడిచిపెట్టాలని మనం చూసాం, అలాగే అనారోగ్యం వచ్చిన వాటిని దేవుని యొక్క సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మూడవదిగా మనం చూద్దామండి, రాజుల గ్రంథం 2వ గ్రంథం 4వ అధ్యాయము మొదటి వాక్యంలో మనం గమనిస్తే అక్కడ ఒక ప్రవక్త యొక్క భార్య మనకు కనబడుతుంది. ఆమె చెప్తుంది దైవజనుడైన ఎలీషా గారితో, అయ్యా నీ యొక్క మరి దాసుడిగా ఉన్న ఆ వ్యక్తి మరి అప్పుల చేత ఇలా బాధపడుతూ ఆయన చనిపోయాడని చెప్పి వాక్యంలో మనం చూస్తాం. చూద్దాం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వాక్యం, అంతట ప్రవక్తల శిష్యులలో ఒక భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడు ఉండని నీకు తెలిసి ఉన్నది, ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉంటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చిన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఏంటంట, ఎందుకు వచ్చింది మీకు బాధ అని అంటే అప్పుల వలన భర్త చనిపోయినాడు. ఒకవేళ ఆయన ఉంటే ఆయన ఆలోచనలు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ప్రణాళికలు ఎలా ఉండేటివో ఈమెకు గ్రాహ్యం కాకపోవచ్చు. అంటే నేను అనుకుంటాను వీరిద్దరిలో సరైన అవగాహన లేదేమో అని నేను అనుకుంటాను. భార్యాభర్తలుగా ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటూ వారి యొక్క కుటుంబ జీవితంలో చక్కగా ముందుకు కొనసాగవలసిన వారు అంటున్నారు. కొన్ని కుటుంబాలలో భర్తే ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు, ఉండడం మంచిదే కాదని నేను అనను, కానీ ఆధిపత్యంతో పాటుగా భార్య యొక్క ఆలోచనలు తీసుకోవడం కూడా మంచిది. కొన్నిసార్లు వారు కూడా చక్కటి ఆలోచనలు ఇస్తారు. అలాగే ఒక భార్యగా ఉండి ఒక ఉద్యోగస్తురాలుగా ఉన్నాం అనుకోండి, భర్త ఉద్యోగస్తుడు కాకపోతే అతను తృణీకరించడం సరైంది కాదు. అతడు నీ భర్త, అతన్ని గౌరవించాలి, లోబడి ఉండాలి, అది నీ ధర్మం.
అలా చేయటం అది దేవుని యొక్క వాక్యానుసారమైంది. కనుక అలా ఇద్దరిని ఒకరొకరు అర్థం చేసుకుంటూ కుటుంబ జీవితం ముందు కొనసాగినప్పుడు ఆ కుటుంబము ఎంతో మేలుకరంగా ఉంటుంది. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇతడు అప్పులు తీసుకొచ్చాడు, మరి దాని వివరణను తెలియజేశాడో లేదో, లేకుంటే ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేశాడో లేదో తెలియదు. కానీ ఈ యొక్క ఆర్థిక ఇబ్బంది వలన, లేకుంటే అప్పుల వలన ఆ కుటుంబంలో బాధలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. చూసారండి, ఈ అప్పులు అనేవి ఎలా కలుగుతాయి? మన యొక్క స్థితికి మించి కొన్నిసార్లు డాంబికానికి, లేకుంటే కొన్నిసార్లు అవసరం లేకున్నప్పటికీ, కొన్నిసార్లు సుఖభోగాలు అనుభవించడానికి ఏం చేస్తారంటే అప్పు చేస్తారు. అది ఎలా తీర్చగలుగుతారో తెలియకుండానే, నీ రాబడంతో నీ యొక్క ఖర్చుతో ఇది ఎరుగకుండానే అప్పు చేయటం వలన అప్పు తలకు మించిపోయి నీకు బాధను కలగజేస్తాయి. అప్పు చేసే ముందు చాలా ఆలోచన చేసి దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాన్ని తీర్చగలిగే స్థితి నీలో లేనప్పుడు చేయక ఉండడమే మంచిది. బైబిల్ రాయబడింది నీతిమంతులు అప్పు చేసినా కూడా దాన్ని తీరుస్తారని చెప్పి, భక్తిహీనులు అప్పు చేసి తీర్చలేక ఉండడు అని చెప్పి రాయబడింది. కాబట్టి వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం, ఈ అప్పులు అన్నవి కూడా మనుషులకు ఏం చేస్తాయంటే బాధలు కలగజేస్తాయని చూస్తూ ఉన్నాం. ఈ అప్పుల వాళ్ళు మాట్లాడే మాటలు, లేదంటే వారు తలపెట్టే క్రియలు ఎంత కృంగజేస్తాయో అనుభవించే వారికే తెలుస్తుంది బాధ. గనుక ఒకవేళ అలాంటి స్థితిలోనూ ఉన్నావా, ప్రభు యొక్క వాక్యంలో రాయబడిన మాట, దేవుడు నిన్ను ఆ అప్పుల బాధ నుండి విడిపించాలని ఇష్టపడతా ఉన్నాడు. బైబిల్ ద్వారా మనం చూస్తే ద్వితీయోపదేశ కన్నా 15:5 వాక్యంలో ఒక మాట చదువుదామండి. దైవ లేఖన భాగంలో ద్వితీయోపదేశ కాండం 15:5 వాక్యాన్ని 6 నేను చదువుతా ఉన్నాను. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్టుకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పించేదవు కానీ అప్పు చేయవు. అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. చూసారండి, దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్న మాట, ఆయన మాట, ఆయనకి ఏ ఆజ్ఞలను తెలియచేశాడో, ఆయన ఏ మాట అయితే తెలియచేశాడో జాగ్రత్తగా వింటే. వినడమంటే కేవలం చెవులతో కాదండి, క్రియారూపకంగా చేసినప్పుడు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు అప్పులు అన్నవి నీ జీవితంలో బాధను కలిగించవు. గనుక ప్రభు అంటాడు నువ్వు అప్పిచ్చే స్థితిలో ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటా ఉన్నాడు. గనుక అలాంటి స్థితిలో నిలబడడానికి కొరకు దేవుని పాదాలు పట్టుకుందాం. కానీ వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ యొక్క బాధలు అన్నవి ఎలా కలుగుతాయో వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నామండి. గనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా బాధలు వస్తాయో, ఒకటి అతిక్రమంలో వస్తాయని చూస్తూ ఉన్నాం, రెండోది అనారోగ్యం వల్ల వస్తాయని చూస్తూ ఉన్నాం, మూడోది ఆర్థిక ఇబ్బందుల వలన ఈ యొక్క బాధలు కలుగుతాయని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూద్దాం, ఇంకా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో కలిగే బాధల నుండి విడుదల పొందాలంటే ప్రభువే శరణమైనాడు. నీ అప్పులు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా సరే ఆయన తీర్చడానికి సమర్థుడు. గనుక ఆయన మాటలు వినడం, ఆయన మాట ప్రకారం జీవించడం అలవాటు చేసుకో, తద్వారా నువ్వు మేలు పొందుతావు. ఇంకా చూద్దాం, అసమాధానం వలన జీవితంలో ఏం కలుగుతుందంటే బాధలు కలుగుతాయి. ఏబు గ్రంథం 5:21 వాక్యంలో మనం గమనిస్తే, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను దాచును అన్న మాట మనకు కనబడుతుందండి. అసమాధానం వలన బాధలు వస్తాయి. ఈ అసమాధానం అనేది ఎలా వస్తుందంటే మాటల వలన వస్తుంది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనం బాగానే ఉంటాం, ఏదో సరదాగా మాట్లాడడం ప్రారంభం చేస్తాం, ఆ మాటల యొక్క ప్రభావం ఎంతగా ప్రవర్తిస్తుందో ఒకసారి ఆలోచించాలి. దానికి భార్య భర్తలు కొంచెం మంచిగా మాట్లాడుకుంటూ ఆ స్థాయి ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. కొన్నిసార్లు ఆ మాటల యొక్క ప్రభావం వారి హృదయాలను గాయపరిచి వారు విడిపోవడానికి అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. గనుక మాటల యొక్క ప్రభావం అన్నది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులే, మన ఇంట్లో ఉన్నవారే మనకు బాధను కలగజేస్తూ ఉండవచ్చు. ఒకవేళ నీ ఇంట్లో ఉన్నవారే నీకు బాధలు కలగజేస్తూ ఉండవచ్చు. కానీ ప్రభు యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, అసమాధానం వలన కలుగుతాయి బాధలండి. కొన్నిసార్లు భర్త
భార్యను, అలాగే భార్య భర్తను, ఇలాంటి పిల్లలు తల్లిదండ్రులు, తల్లిదండ్రుల పిల్లలను, అత్త కోడల్ని, కోడలు అత్తని, ఇలా రకరకాలుగా ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఆ ప్రభావాన్ని బట్టి ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారు. కనుక ప్రభు చెప్తా ఉన్నాడు, ఇలాంటి బాధలు అనుభవిస్తున్న నీతోనే ప్రభు చెప్తా ఉన్నాడు. వైభవంలో మనం చూస్తే ఇస్సాకు, రిబ్కాలు ఉన్నారు, మంచి ప్రార్థనా పరులు, దేవునితో అనుబంధాన్ని కలిగిన ప్రజలే. కానీ వారి కుమారుడైన ఏషావు ఏం చేశాడు, ఏవైతే ఎవరినైతే వివాహం చేసుకోవద్దు అన్నాడో వారిని వివాహం చేసుకున్నాడు. ఆ కోడనరు అత్తామామలకి చాలా బాధలు కలగజేశారని చెప్పి, మనోవేదన కలగజేశారని చెప్పి వాక్యంలో మనం చూస్తాం. ఎలా వచ్చింది ఇది అని అంటే నోటి మాటల యొక్క ప్రభావం. గనుక బైబిల్లో ప్రభు అంటాడు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని చెప్పి వాక్యంలో మనం చూస్తాం. కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారు మాట్లాడే మాటలు, కొన్నిసార్లు ఇంకా ఎవరెవరో శత్రు సంబంధమైన మాటలు, ఇలాంటి మాటల ప్రభావాన్ని బట్టి బాధలు అనేక రకాలుగా అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రభు చెప్తా ఉన్నాడు, ఈ మాటల యొక్క ప్రభావం నుండి విడుదల పొందాలంటే మొట్టమొదట నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకో, తద్వారా ఆ నోటి మాటలు కలిగే యొక్క బాధ నుండి పరిపూర్ణమైన విడుదల పొందుతావు. కనుక వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం, ఒకవేళ ఇతరుల ద్వారా కలిగే ఆ నొప్పించే మాటలు వింటా ఉన్నావా, దేవుడే వారి నోర్లను మోయిస్తాడు. ఎవరైతే నిన్ను దూషిస్తూ గాయపరుస్తున్న మాట పలుకుతూ ఉన్నారో వారి నోర్లను అతి త్వరలో ప్రభు శీఘ్రంగా మూసివేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం, బాధలు ఎలా వస్తాయో చూస్తూ ఉన్నాం. అతిక్రమం వలన వస్తాయని, అనారోగ్యం వలన వస్తాయని, ఆర్థిక ఇబ్బందుల వలన వస్తాయని, అసమాధానం వలన వస్తాయని మనం చూస్తాం. ఏ రకంగా వచ్చిన బాధలైనా సరే ప్రభు ఆ బాధలన్నింటి పరిపూర్ణమైన విడుదల నీకు నీ కుటుంబానికి కలగ చేయను కాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, యేసు శ్రేష్ఠ నామములో నిన్నంతగానో స్తుతిస్తున్నా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన మాటలు అన్నింటిని బట్టి కన్న తండ్రి, నీకే కృతజ్ఞతలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయా ఇదిగో ఇప్పుడే బిడలు ఏ బాధలతో నైనా వారి యొక్క జీవిత యాత్ర ముందు కొనసాగిస్తూ ఉన్నారో మీరు మాట్లాడుతూ వచ్చారు. అతిక్రమ క్రియలను బట్టి, అనారోగ్యములను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, అసమాధానమును బట్టి బాధలు అనుభవిస్తున్న నీ ప్రియ బిడ్డలందరినీ కూడా యేసుక్రీస్తు నామములో మీ కృపాలస్తలు సమర్పిస్తున్నా. అట్టి బాధలన్నిటి నుండి యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన విడుదల కలుగును గాక. తండ్రి మీకు స్తోత్రం. మీరే మీ నూతన కార్యములను మీ బిడ్డల యొక్క జీవితంలో కుటుంబాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని, మీ పరిచయ వరకు రాకనైనా మీరు అక్కడి వరకు ఈ పరిచయను కొనసాగింపచేయమని, ఈ పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్న వారిని, సహకరిస్తున్న వారిని, చేతునిస్తున్న వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించమని, మీ ప్రతిఫలాన్ని అనుగ్రహించమని, విత్తని మీద ఆశలు కూడా పడిపోకుండా నిలబెట్టి మీరే వాడుకునమని నిన్నే స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నా పరమ తండ్రి. ఆమే. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని అన్న సహవాసం, సమాధానం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులకును, కుటుంబాలకును, కలిగిన సమస్తానికని సదాకాలతో నిత్యం నడిపించును గాక. ఆమెన్. యేసు రక్తమయం చేయు, యేసు రక్తమయం చేయు, ప్రభు నామ సంపూర్ణ జంకరు గాక. ఆమెన్. క్షణము నీవు లేకుండవ క్షణము.